నీవు నీ పరుగును మొదలుపెట్టావా? సిలువను ఎత్తుకొని పరలోక రాజ్యానికి వారసుడవో వారసురాలవేనా? బల్లారాధన మాత్రమే తీసుకుంటే సరిపోదండి. నేను బల్లారాధన తీసుకుంటున్నాను, బాప్తీజం తీసుకున్నాను, నేను పరలోక రాజ్యానికి వారస్తున్నానండి, సరిపోదు. మధ్యలో యాత్ర అనేది ఉంది. చాలామంది కూడా సిలువను ఎత్తుకునేటప్పుడు బాగానే ఎత్తుకుంటారు. అదేందా, సిలువను ఎత్తుకునేటప్పుడు దేవునిలోకి వచ్చిన కొత్తలో తెలుసా, దేవునిలోకి వచ్చిన కొత్తలో, దేవుని యొక్క అద్భుతాలు చూసిన కొత్తలో హుషారు మీద మంచి బరువైన సిలువను ఎత్తుకుంటారు. కానీ ఒకటి, పౌలు గారు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా ఆయన, నేను నా పరుగును ఏం చేశాను, తుదముట్టించాను. స్టార్టింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్టార్టింగ్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్, బట్ ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు రేస్ ఒలింపిక్స్ తెలుసుగా, వరల్డ్ మొత్తం జాయిన్ అవుతారు ఒలింపిక్స్లో. ఒలింపిక్స్లో ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, అందరూ ఒకే చోట స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేవాడిని ఎవడు పొగడ్డు, ఎవడైతే ఫస్ట్ ఫినిష్ చేస్తాడో వాడిని పొగుడుతాడు. అవునా, రేస్ని స్టార్ట్ చేయడం ఏంలా, ఎవరైనా స్టార్ట్ చేస్తారు, అబ్బా ఈ రోజు నుంచి నేను దేవుళ్ళు, ఈ మాట వినేటప్పుడు నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజు నుంచి మామూలుగా ఉండదు సిలువని ఎత్తుకొని ఉరకడమే అని అనిపిస్తుంది. ఓకే మంచిదే, కానీ ఉరుకుతావు చూడు, అది కరెక్ట్ అన్నమాట. ఆమె మామూలుగా స్టార్ట్ చేయడం ఓకే, ఎవరైతే ఎండ్ చేస్తారో అది గొప్పది. అమాన్ పౌలు అంటాడు, నా పరుగు తుదముట్టించాను. ఏమవుద్దంటే ఇక్కడే జరుగుతుందండి, ఇక్కడే జరుగుతుంది. రేస్ని పరిశుద్ధంగా ఉండి స్టార్ట్ చేయాలి అని అనుకొని పరిశుద్ధత లేకుండా ఎండ్ చేసేసుకుంటారు. నేను ఒకటి చూశాను అనమాట, ఒకటి ఒక యానిమేషన్ చేశారు, ఎవరు చేశారు నాకు తెలియదు కానీ చాలా బాగా నచ్చింది నాకు. యానిమేషన్ చేశారు, చాలామంది వారి వారి సిలువలను ఎత్తుకొని ప్రయాణమైపోతూ ఉంటారు. అందరూ పెద్దగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి సిలువలు, ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఒకడికి దారులు అనిపిస్తుంది, బా ఏంది ఇంత బరువు ఉంది, కొంచెం నరికేద్దాం అని చెప్పేసి ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం నరికి పక్కన తీసేసి ఎత్తుకున్నాడు సిలువ. అబ్బా ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది, పోతున్నాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ బరువుంది, మళ్ళీ సిలువ దించి ఈసారి తలకాయ నరికి మళ్ళీ ఎత్తుకున్నాడు, ఇప్పుడు కొంచెం బరువు తక్కువ ఉంది, పోతున్నాడు పోతున్నాడు, మళ్ళీ బరువు అనిపించింది, మళ్ళీ దించి ఒక చెయ్యి నరికాడు ఎత్తుకున్నాడు, ఇప్పుడు తేలిగ్గా ఉంది అని పోతున్నాడు, మళ్ళీ బరువైంది, మళ్ళీ దించి ఇంకో చెయ్యి నరికాడు ఎత్తుకున్నాడు. 10 అడుగులు ఉండేది, 2 అడుగులు అయింది సిలువ. మొత్తానికి భుజం మీద ఎత్తుకున్నాడు, పోతున్నాడు. మధ్యలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద లోయ ఉందంట, మధ్యలో పెద్ద లోయ ఉంది. ఆ లోయ దాటడానికి బ్రిడ్జీలు, లిఫ్ట్లు, హెలికాప్టర్లు ఏమి లేవు. ఎట్ట దాటాలా, మోసుకొచ్చుకున్నారే సిలువ, 10 అడుగులు సిలువ, దాన్ని ఆడబెట్టుకొని దాన్ని వంతెనగా చేసుకొని నడుచుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. అందరూ పాపం కష్టపడి అంతవరకు సహించారుగా, సహించినోడు కాడ సిలువ ఉంటుందిగా, ఆ సిలువను వేసుకొని అందరూ సిలువ తెచ్చుకున్నాడు వరకు దాటాడు, వెళ్ళిపోయాడు. వీడి సిలువ ఎంత ఉంది ఇప్పుడు, 2 అడుగులు ఉంది. ఎటు పెట్టినా సరిపోద్దా, వాడు పోడు సిలువ పోదు, అవునా కదా. ఏం చేయాలి ఇప్పుడు మనోడు, యువతలే కూర్చోవాలి. ఎవడు సిలువ అరువియ్యడు, అర్థమైందా, ఎవడు సిలువ వాడిదే ఎవడు అరువియ్యడు. ఈయన పోలేక ఆడనే కూర్చున్నాడు. చాలామంది కూడా వారి వారి సిలువలను నరుక్కుంటూ ఉన్నారు. జాగ్రత్త, సిలువను నరకడం అంటే ఏంటో తెలుసా, మొదట ప్రారంభమయ్యేటప్పుడు అన్ని రూల్స్ని ఫాలో అవుతారు, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ఫాలో అవుతారు, దేవుడు చెప్పిన ప్రతి మాటను వింటారు, దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నడుస్తారు. కొంచెం దూరం వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ ఫాలో అవ్వడం బరువు అయింది, దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞను పాటించడం ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది అనిపించేసరికి ఏం చేస్తారు, ఆ ఆజ్ఞను కొంచెం పక్కకి నెట్టేసి మిగతా వాటిని ఫాలో అవ్వడం మొదలు పెడతారు. ఇంకొంచెం దూరం పోతారు, ఇంకొక ఆజ్ఞ బరువు అయింది, ఆ ఆజ్ఞను కూడా పక్కకి నెట్టేసి మనకు మీకు నచ్చింది లేకపోతే నీకు నచ్చింది నీవు అనుకొని దాన్ని బట్టి ఫాలో అవుతావు. అర్థమైంది, చాలామంది కూడా స్టార్ట్ అయినప్పుడు అన్ని రూల్స్ని స్టార్ట్ అవుతారు. వెళ్ళే కొంది 10 ఆజ్ఞలు దేవుడిస్తే మొదట 9 అవుతాయి, తర్వాత 8 అవుతాయి, తర్వాత 10 అవుతాయి, తర్వాత 5 అవుతాయి, తర్వాత 2 అవుతాయి. ఆజ్ఞల్ని కట్ చేసుకొని పోవడమే, దేవుని చిత్తాన్ని అక్కడక్కడ మనకు నచ్చినట్టుగా మలుచుకొని వెళ్ళడమే సిలువను నరుక్కోవడం అంటే. ఆఖరులో వెళ్ళినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా కాడి సులువైనది, అంతం వరకు సహించేవాడు. దేవుడు నీ కొరకని నా కొరకని ఎదురు చూస్తున్నాడు, ఆడ మాట్లాడుతున్నాడు, మీతో మరలా నా తండ్రి రాజ్యంలో ఈ ద్రాక్ష రసాన్ని కొత్తగా తాగు వరకు. అంటే గాడ్ దేనికోసం ఎదురు చూస్తున్నాడు, ఏసయ్యా
నీతో పరలోక రాజ్యంలో కూర్చోడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఈరోజు నీవు పరలోక రాజ్యానికి వెళ్తాను అనేటువంటి తీర్మానం, వెళ్తాను అనేటువంటి గ్యారంటీ నీలో ఉందా? ఒకవేళ నువ్వు నీ సిలువను మధ్యలో వదిలేసావేమో, లేకపోతే ఇంతవరకు నీ సిలువను నువ్వు ఎత్తుకోలేదేమో, లేకపోతే నీ సిలువను అక్కడక్కడ నరుక్కుంటూ వచ్చావేమో, ఈ మూడిట్లో నువ్వు ఎందులో ఉన్నావో నాకు తెలీదు. సిలువను వదిలేసావేమో మధ్యలో, సిలువను అసలు ఎత్తుకోలేదేమో, లేకపోతే సిలువను నరుక్కుంటూ వచ్చావేమో, ఈ మూడిట్లు ఎక్కడున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు యేసయ్యను అడిగితే ఆయన నీకు మరలా ఆయన సిలువను ఎత్తేటువంటి దేవుడు. ఆమెన్. సిలువ అనేది కష్టమైనదే, బరువైనదే, కానీ ఆయన అంటున్నాడు సులువైనది. ఆయన వైపు చూస్తూ నడిస్తే సులువైనది, ఆయన వైపు చూస్తూ వెళ్తే సులువైనది, ఆయనను ధ్యానిస్తూ వెళ్తే సులువైనది. మరణం అంటే అందరికి భయమేగా, మరణం అంటే అందరికి భయమేనా? ఒకసారి దేవుణ్ణిలో, ఆయనలో కరెక్ట్గా ఉండి చూడండి, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఆస్వాదించండి, దేవుడితో స్నేహం ఎలా ఉంటుందో ఒకసారి ఆస్వాదించండి. మరణం అనేది భయం అనిపించదు. అందుకే శిష్యులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, దైవజనులు కావచ్చు, పౌలు గారు, శీల గారు, వీళ్ళందరూ కావచ్చు, మరణానికి ఎవడూ భయపడలా. ఎందుకని దేవుణ్ణిలో ఎలా ఉంటుందో మనకు తెలిస్తే మరణానికి భయం మనకు ఉండదు. సో దేవుని చూస్తూ నడవడం నీకు తెలిస్తే సిలువ బరువు అనిపేదో.